Hi friends, welcome to my channel. Iroju pesarattu ela prepare chesukovalo chuddam. Munduga oka ginnelo 2 glassla pesarappu teesukovali. Nenu ee tea glass tho teesukuntunnanu. Rondu glass la pesar papu tisukunaka half glass ade glass tho half glass biyani veskovali vidini neat ga wash cheskoni night motham nanabettukovali chusaru kada ee vidhanga minimum 5 to 6 hours nanabettukovali ippudu ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఇందులో 1 స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్టుగా salt వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ వాటర్ ని మనం రుబ్బేటప్పుడు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి pan హీట్ అయిన తర్వాత పెసరట్టును పల్చగా వేసుకోవాలి దీనిపై కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ ని చుట్టూ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా రెడ్ కలర్ లోకి చక్కగా కుక్ అయ్యింది దీనిని ఒక ప్లేట్ లోకి పక్కకు పెట్టుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ లో ఇంకొక పెసరట్టు వేసుకోవాలి ఈ పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది దీనిని చక్కగా కుక్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ పెసరట్టు ఎలా వేసుకోవాలో దీనిని కాంబినేషన్ గా అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్